వెళ్ళిపోమా చాలా ఒక మంచి కాన్సెప్ట్తో ఒక సినిమా తీయాలి, మంచి ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని రోజులైనా సినిమా గురించి స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు చేసుకోవాలి అని ఒక వ్యక్తి చేసిన ప్రయత్నమే వెళ్ళిపోమాకే. తను నన్ను కలవాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశాడంట, కానీ ఒకరోజు మా హరి సార్ ఒక అబ్బాయి మిమ్మల్ని కలవాలంటున్నాడు, మీరు కొంచెం టైం ఇవ్వండి. ఏంటి హరి అన్న, ఇట్లా ఒక సినిమా తీశారు, ఒక మీరు నేను ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, అది లింక్ పంపిస్తానని ఒక లింక్ పంపించాడు. అప్పుడు ఆ సినిమా టైటిల్ వేరు, అది వచ్చిన తర్వాత చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. సో ఆ సినిమా చూడాలి అని ఆఫీస్కి ఎడిటింగ్ రూమ్కి ఆ సినిమా తెప్పించుకొని చూడడం జరిగింది. దాని తర్వాత అంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఆ రోజు నుంచి ఈ సినిమాకి నేను కనెక్ట్ అయ్యాను. ఫస్ట్కి 14 ఇయర్స్ నా కెరియర్ మా వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వచ్చిన ఫస్ట్ దిల్ సినిమా. 14 సంవత్సరాల ప్రేక్షకులు ఎన్నో అద్భుతమైన విజయాలు మా సంస్థకి ఇవ్వడం, వ్యక్తిగతంగా కూడా మంచి సినిమాలు తీస్తున్నామని అభినందించడం ఒక గ్రేట్ ఫీలింగ్. అది 14 సంవత్సరాల్లో నాకు మా సంస్థకు వచ్చినందుకు చాలా ఆనందం. ఈ 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇలాంటి వెళ్ళిపోమాకే సినిమాకు ఉపయోగం అవుతున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొత్త వాళ్ళందరూ చేసిన ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి మా వంతు మేమున్నామని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం అనేది చాలా గ్రేట్ థింగ్. నేను కాదు, ఇవాళ నేను చాలా మందిని ఈ డయాస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, అది ఫస్ట్ మీడియా పీపుల్. వాళ్ళు చేసిన ప్రయత్నము ఈ సినిమా రేపు నిజంగా మేము అనుకున్నట్టు సినిమా బాగుంది, ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చి చూసి దీనికి విజయాన్ని అందిస్తే ఈ సినిమా రేపు కొత్తగా సినిమా ఫీల్డ్లోకి వచ్చి సినిమాలు తీయాలనుకునే చాలా మందికి ఈ సినిమా ఒక లైబ్రరీ అవుద్ది, లైబ్రరీ చెయ్యాలనే నా ప్రయత్నం. ఆ డైరెక్టర్ తను రాసుకున్న కథని తీసిన సినిమాని ఒక ఎమోషన్స్ కానీ అంటే ఒక గ్రేట్ ఫీలింగ్ అంటే ఇవన్నిటికి మించి తను తీసిన బడ్జెట్. నేను ఈరోజు బడ్జెట్ చెప్తే చాలా మందికి చాలా షాకింగ్ ఉంటుంది. సో నేను సినిమా రిలీజ్ వరకు బడ్జెట్ చెప్పదలుచుకోలేదు. సో దాని తర్వాత ఈ సినిమాకు కావాల్సిన ప్రమోషన్ కానీ రిలీజ్ కానీ అవుట్ టైం రైట్లో ఆ సినిమా కోసం నేను సపోర్ట్ చేస్తున్నాను. ఆ సినిమా ద్వారా డబ్బు వస్తుందా రాదా కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళకు నేను సపోర్ట్ చేయాలని నేను చేస్తున్నాను. అలాగే మీడియా మీ అందరినీ కోరుకుంటున్నాను, మీ అందరికీ స్పెషల్గా స్క్రీన్ చేస్తాను, సినిమా చూడండి, సినిమా మీకు నచ్చితే మీరు సపోర్ట్ చేయండి. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి రావాలనుకున్న చాలామంది కొత్త వాళ్ళకి ఒక ఉపయోగం అవుతుంది. సినిమా ఫీల్డ్కి వచ్చి డబ్బులు పోగొట్టుకుని ఏదో సినిమా తీసామని వెళ్ళిపోకుండా సినిమా ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకు ఈ సినిమాని ఫర్దర్గా నేను చూపిస్తూ వాళ్ళు ఎలా చేశారో ఆ టీంని పిలిచి కొన్ని క్లాసెస్ పెట్టిద్దామని నా ఐడియా. అది ఎంతమందికి నేను ప్రాక్టికల్గా వెళ్తానో నాకు తెలియదు, కానీ ఒక ప్రయత్నం చేయాలి. 14 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు మీడియా వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ ఉన్నాను. నా ద్వారా రేపు ఇండస్ట్రీకి కానీ ఇండస్ట్రీకి రావాలనుకునే చాలా మందికి ఉపయోగపడాలనే ప్రయత్నం ఈ వెళ్ళిపో మాకతో చేస్తున్నాను. సో మీ అందరు సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. అలాగే ఆడియన్స్ మంచి సినిమా ఇస్తే మీరు తప్పకుండా ఎంకరేజ్ చేశారు. ఇది ఒక మంచి సినిమా, ఇందులో హీరోలు ఉన్నారా హీరోయిన్స్ ఉన్నారా అంటే నేను చెప్పలేను, కానీ మన పక్కింటి కుర్రాడు మన పక్కింటి అమ్మాయిలు ఆఫీస్లో ఉండే అబ్బాయిలు అమ్మాయిలు అందరు కనెక్ట్ అవుతారు, వాళ్ళు మట్టుకు ఉన్నారు ఈ సినిమాలో. ఈ సినిమా వచ్చి చూడండి, డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. సో ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే కొన్ని తక్కువ బడ్జెట్లో చాలా మంచి సినిమాలు మంచి కాన్సెప్ట్ ఫిలిమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను సపోర్ట్ చేస్తున్నాను, మీరు అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్యాషన్ తన ప్రొఫెషన్తో పాటు ఒక ప్యాషన్తో ఒక సినిమాని తయారు చేశాడు. నేను వెళ్ళి రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో మ్యూజిక్ చేశాను. సో ఆన్ దిస్ బిహాఫ్ అగైన్ ఐ డెఫినెట్లీ వాంట్ టు థ్యాంక్ మై డెఫినెట్ గురు ఏఆర్ రెహమాన్ గారు, ఆల్సో
సో ప్రాసెస్ లో ఉండగా అలీ గారు ఒక నా వీడియో చూసి అప్రోచ్ అయ్యి మనం ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నాను, నాకు మీ కైండ్ ఆఫ్ ఒక క్లాసికల్ టచ్ ఉంటూ సమ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మ్యూజిక్ నాకు ఇష్టం, సో మనం వర్క్ చేద్దాం అని చెప్పారు. సో ఒక జర్నీ లాగా జరిగింది. 2013 టువర్డ్స్ డిసెంబర్ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఒక కాఫీ డేలో స్టార్ట్ అయ్యి నవ్వు దిల్రాజ్ గారితో పక్కన నిల్చొని ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ అసలు అందరికీ. ఆ జర్నీలో చాలా నేర్చుకున్నాను, వేరే ఫిల్మ్స్ చేశాను అవి చేశాను, కానీ ఒక వెళ్ళిపోమాక ఇస్ ఆల్ ఎప్పటికైనా ఒక గుర్తుండిపోయే ప్రాడక్ట్ లైఫ్లో. సో అలీ గారికి హోల్ హార్టెడ్గా ఐ షుడ్ థ్యాంక్ ఇన్ దిస్ పోడియం. అండ్ చెన్నైలో నాతోటి వర్క్ చేసిన మ్యూజిషియన్స్ అందరికీ, స్టూడియో ఇంజనీర్స్తో సహా లైవ్ ఇన్స్ట్రుమెంట్ చేసిన సింగర్స్ అందరికీ ఐ థ్యాంక్ దెమ్. ఫిల్మ్కి ఒక నెక్స్ట్ లెవెల్ ఒక లిఫ్ట్ ఇచ్చారు, దిల్రాజ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ 5 సాంగ్స్ ఉన్నాయి, 6 సాంగ్స్ ఉన్నాయి విత్ బీజిఎం వర్షన్ తోటి, ఐ హోప్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం వాచ్ ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటూ, ఈ ఫిల్మ్ని కూడా అందరూ ఆదరిస్తారని, తప్పకుండా థియేటర్స్లో అసలు ఇక్కడ వెరీ సూన్ రిలీజ్ కాబోతుంది, ఆదరిస్తారని కోరుకుంటూ ప్రశాంత్ థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు పార్లల్గా అనుపమ్ కేర్ ఫిల్మ్ స్కూల్లో థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్నాను ముంబైలో. కోర్సు 1 ఇయర్ అయిపోయింది, రిటర్న్ వచ్చాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఆడిషన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం ఆడిషన్స్లో కొన్ని ఆడిషన్స్లో ఫస్ట్ బొమ్మనే మీ డాడీ ఏం చేస్తుంటాడు అని అడిగేటోళ్ళు, ఇంకొందరేమో 4 హీరోలు నువ్వు 1 హీరో ఎంత పెడతావు అని అడిగేటోళ్ళు. దాని తర్వాత ఆ ప్రాసెస్లో నేను ఒక మూవీలో సరిపోయాను, వాళ్ళు డబ్బులు అడగలేదు థ్యాంక్ గాడ్, కాకపోతే వాళ్ళు సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారని చెప్పారు. షూటింగ్ స్టార్ట్ అయింది, 3 డేస్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న కళ్యాణ్ మారి గారు ఉండేది, అతన్ని తీసేశారు. మెల్లగా సీనియర్ యాక్టర్లు ఉండే ముగ్గురు, వాళ్ళని తీసేశారు. నేను వారం షూటింగ్ చేశాను, సినిమా వదిలేసి వెళ్ళిపోతే ఇంకా కథం డమ్, మళ్ళీ ఇండస్ట్రీ మొత్తంలో బ్యాడ్ నేమ్ వచ్చేసాను, భయంతో పనిచేశాను ఆ సినిమాకి. సో ఆ సినిమా 1 ఇయర్ వరకు పనిచేశాను, బడ్జెట్ కూడా చాలా ఎక్కువ మూవీది, కానీ రోజు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. మూవీ షూటింగ్ చేసి వచ్చేవాడిని, దూరం దూరం లొకేషన్లకు తీసుకెళ్ళారు, కానీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. సో ఫైనల్లీ అది మళ్ళీ ఫైనల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి ప్రసాద్ ల్యాబ్లోనే ఉంది, అది రిలీజ్ అవ్వలేదు. ఆ జర్నీలో నేను డిగ్రీ కూడా బీటెన్ అయిపోయాను, ఫస్ట్ ఇయర్ బీటెన్ అయ్యి 1 ఇయర్ ఖాళీ ఉండే, ఏంట్రా బాబు ఇలా అయిపోయింది, మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కూడా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళు చెప్పేశారు ఇలా ఒక సినిమా చేశారు మా బాబు అని చెప్పి. ఇంకా ఫస్ట్లో అందరు ఎగ్జైట్ అవుతారు, తర్వాత సినిమా పిక్చర్ చూసినట్టు చూడడం స్టార్ట్ చేశాను నన్ను, ఏమైంది నీ సినిమా, ఏమైంది నీ సినిమా, ఇంకా అప్పటి నుండి మానేశాను. ఏం చేస్తున్నావు అంటే నేను డిగ్రీ చేస్తున్నాను జర్నలిజం అని చెప్పాను, అసలు యాక్టర్ నేను హీరో అవుదాం అనుకుంటున్నా, అవి ఏం చెప్పలేదు. ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నా, ఇప్పుడు రేపటి నుండి చెప్తాను దిల్రాజు గారి సినిమా చేశాను ఆడియో రిలీజ్ అయింది నిన్న అని చెప్పి. సో ఆ ప్రాసెస్లో అలీ గారు ఒకరోజు ఆడిషన్కి పిలిచారు, పిలిచేసి అయితే నేను తీసేసుకోలేదు, ఆడిషన్కి పిలిచి నాకు ఇంకొక కళ్ళద్దాలు పెట్టి నువ్వు నిలిచే ఇప్పుడు బస్ స్టాప్లో నిలిచేసి నా క్యారెక్టర్ చందు లెక్క నిలిచి అన్నారు, లేదు నువ్వు నీ లెక్క నిలిచుంటున్నావు, తర్వాత నడవడం ఎలా, డైలాగ్స్ ఏమి ఇవ్వలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేనరిజమ్స్ అన్ని దిగే వరకు 20 డేస్ వర్క్షాప్ చేయించారు, ఓకే ఇప్పుడు మనం చేసిన మెదర్ యాక్టింగ్ ఇప్పుడు పనికొస్తుంది అనుకున్నా. సో ఆ ప్రాసెస్ అయ్యి 1 మంత్ వర్క్షాప్ తీసుకున్నారు, దాని తర్వాత టీమ్ అందరూ లైక్ అసిస్టెంట్ కెమెరామెన్స్ వాళ్ళందరూ నా ఏజ్ అనమాట, అందరూ ఒకటే బిలీవ్తో, అతను ఒక్కటే నమ్మి ఒకటే బిలీవ్తో చేశారు ఈ సినిమా. నాకు కూడా లైక్ ఈవినింగ్ వెళ్తే ఎంత బడ్జెట్ ఉంది, ఏ లొకేషన్ తీసుకెళ్లారు కదా, ఇక్కడే జరిగింది హైదరాబాద్లో షూటింగ్, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేది, ఓకే మనకు నచ్చిన పని చేస్తున్నాం, మనం చేయాలనుకుంది ఇది అని. అవుట్ ఆఫ్ నోవేర్ అవుట్పుట్ చూస్తుంటే ఒక్కొక్కసారి అసలు షాకింగ్ ఉంది, అవుట్పుట్ చూస్తుంటే ఓకే ఇంత మంచి సినిమా చేసాము మనం అని. సో సడన్లీ ఫైనల్ డ్రాప్ వచ్చిన తర్వాత షాకింగ్ ఏంటంటే ప్రశాంత్ జివారి గారు, అసలు ఆ మ్యూజిక్ వినగానే మైండ్ బ్లాక్ అయిపోయింది, ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ. సో నేను బేసిక్గా చిన్నగా ఉన్నప్పటి నుండి ఏఆర్ రహమాన్ ఫ్యాన్, కానీ నాకు ఇప్పటిదాకా తెలియదు ఏఆర్ రహమాన్ గారి ఫుల్ ఫామ్. సో నాకు ఒక స్క్రీన్ షాట్ పంపించారు మా డైరెక్టర్, అల్లా రక్కా రహమాన్ సెంట్ మెయిల్ టు ప్రశాంత్ విహారి అని ఉంది, దాంట్లో గుడ్ జాబ్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించింది, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి అతని పాటలు ఎండు పెరిగాను, అండ్ ఇతను రహమాన్ స్టూడెంట్, కానీ చెప్తున్నాను మీకు ఎక్కడ ఒక దగ్గర అతని స్టూడెంట్ అని చెప్పి మీకు అర్థమైపోతుంది, ఈ ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా మీకు అనిపించేస్తుంది.
అండ్ స్లోలీ ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. సడన్ గా ఒకరోజు అలీగర్ ఫస్ట్ నాని ట్వీట్ చేశాడు, ఐ హావ్ టు థ్యాంక్ హిమ్ ఆన్ దిస్ డే. నానిగా ట్వీట్ చేయగానే నెక్స్ట్ దిల్రాజు గారు పిలిచారు అని చెప్పి చెప్పారు అలీగర్. అండ్ సడన్ గా చెప్పారు అసలు అది డైజెస్ట్ అవ్వలేదు, 2-3 డేస్ పట్టింది నిజం డైజెస్ట్ అవ్వడం కూడా. ఇంకా చెప్పారు దిల్రాజు గారే రిలీజ్ చేస్తా అంటున్నారు మన మూవీ అని. సో యాక్చువల్లీ ఇప్పటికి నేను ట్రోమాలోనే ఉన్నది. థ్యాంక్స్ అలర్ సార్, అసలు ఇలాంటి మూవీ ఇలాంటి బ్యానర్ లో వస్తుంది అనుకోలేదు. అసలు ఇప్పటికే నమ్మలేకపోతున్నా ఇది జరిగిందనే. థ్యాంక్స్ అలర్ సార్ వన్స్ అగైన్. అండ్ నేను చెప్తున్నాను ఈ మూవీ మేము ఒక 60 డేస్ కష్టపడ్డాము, కానీ అందరం 60 డేస్ కష్టపడ్డాము. దాని తర్వాత మళ్ళీ లెవెల్ పనులు వాళ్ళు బిజీ అయిపోయాం. మూవీ అంతా మాత్రం వన్ మ్యాన్ షో సార్, యాకూబ్ అలీ గారు లైక్ అతనే లాక్కొచ్చాడు, అతనే లాక్కొచ్చాడు ఈ సినిమా. లైక్ ఎన్ని పనులు ఉండాలని ఏమైనా చేయండి, అతను క్లినిక్ మళ్ళీ క్లినిక్ రొటీన్ లైన్ స్టార్ట్ చేసేసారు, పార్లర్లీ మూవీని లాక్కొచ్చారు, మధ్యలో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. పెళ్లి ఎందుకు చేసుకోరు సార్ అంటే నాకు వర్క్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అన్నారు. లైక్ ఆన్సర్ ఏంటంటే నాకు మైండ్ బ్లాక్ అయింది. నేను ఈ సినిమా మీద ఎంత బిలీవ్ పెట్టుకున్నాను, చిన్నగున్నప్పుడు నా మీద ఎంత బిలీవ్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్స్ ఎవరు ఫర్గీవ్ చేయరు. మా ఫాదర్ నన్ను సపోర్ట్ చేసినప్పుడు నాకు తెలిసి ఎవరు మా బ్యాక్గ్రౌండ్ కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాదు, కానీ చిన్నగున్నప్పుడు నన్ను అంత సపోర్ట్ చేశారు. మా మదర్ అసలు తనకున్నంత బిలీవ్ నాకు తెలిసి ఎవరి మీద ఉండదు. నేను ఈ పొజిషన్ కాదు ఇంకా ఎక్కువ వెళ్తా అని చెప్పి వాళ్ళు ఇప్పటికీ బిలీవ్ చేస్తారు. సో వాళ్ళు కూడా పెద్ద షాక్ అవ్వలేదు అది జరిగితే. మనకి మంచి జరుగుతుందా, మనం మంచి వెళ్దాం అదే అనుకుంటారు. మా అక్క తను కూడా లైక్ సో గుడ్ సపోర్ట్ ఆఫ్ మైన్. నేను ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. యాక్టింగ్ చేద్దాం అని నేను సినిమాలోకి రాలేదు, కానీ యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యాను. చాలామంది థ్యాంక్స్ చెప్పుకోవాలి. మొదటగా నాన్నగారికి, మేము సినిమా తీసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుందో తెలియదు మాకు, కానీ ఆయన వింటే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. తర్వాత దిల్రాజు గారికి చెప్పుకోవాలి, ఆ సినిమాని అర్థం చేసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. మా గురించి మేము మాట్లాడుకుంటే చాలా ఏమో మాకు మాట్లాడటం రాదు నాకు, ఐమ్ సారీ. కానీ అలీ గురించి మాట్లాడాలండి. ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పగలను సినిమా తీయాలి అనుకోవడానికి ఆయన వన్ ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ అంతే, అందుకని నేను ఏం చెప్పలేను. సినిమా బాగుంటుంది ఖచ్చితంగా, చూడండి. మ్యూజిక్ ఇస్ అవుట్ టుడే. ఈ మూవీలో ఒక కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే అందరిలాగా అలీ గారికి చెప్పాలి. మేము మాట్లాడితే ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం మాట్లాడిన పర్సన్ లాగే ఉంటుంది. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా నాకు ఫస్ట్ టైం, సో నేను చెప్పే స్పీచ్లో మీకు అర్థమైపోతుంది ఎలాగో. అలీ గారికి థ్యాంక్ యూ, ఎందుకంటే ఆయన పేషెన్స్కి. మేము ఎవ్వరూ ప్రొఫెషనల్స్ కాదు, అంత మంచి బిహేవియర్ కూడా ఉండదు. టైం సెన్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ యాజ్ యూజువల్ స్టూడెంట్స్ లాగా ఉండేవాళ్ళం. మా ఏజ్ వాళ్ళు అందరు ఎలా ఉంటారు అలానే ఉండేవాళ్ళం. సో అది కానీ అందుకు మెచ్చుకోవాలి ఆయన పేషెన్స్ కి. అండ్ ఐ గెస్ ఆయనకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది కదా, లైక్ నేను ఫైనలీ వన్ డే ఇలా అవుతుంది అని మేబీ ఆయనకు ఆల్రెడీ ఒక డ్రీమ్ వచ్చినట్టుంది. అందుకే ఆయన అంత గట్టిగా పట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చారు. అండ్ ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే థ్యాంక్స్ టు దిల్రాజు సార్. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్ ఫేస్ టు ఫేస్. లైక్ ఐఎమ్ సీయింగ్ హిమ్ అండ్ టాకింగ్ ఇస్ లైక్ ఇట్స్ అ డ్రీమ్. చిన్నప్పుడు అనుకునేదాన్ని లైక్ యాక్టింగ్, ఫ్యాషన్, డిజైనింగ్, ఇట్ వాజ్ ఆల్ లైక్ డ్రీమ్ అయిపోయింది, ఫ్యాంటసీ అయిపోయింది. ఇంకా ఐ గేవ్ అప్ అండ్ ఐ వెంట్ ఇన్ టు సాఫ్ట్వేర్ అండ్ వన్ ఫైన్ డే ఐఎమ్ హియర్. లైక్ ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీవన్, ఎవ్రీ వన్ ఇక్కడ ఉన్న సినిమాటోగ్రాఫర్స్, దాని వెనుక పనిచేసిన వాళ్ళు, ఇక్కడ చాలా మంది లేరు. నా పేరు శ్వేత. ఐఎమ్ నాట్ దట్ కంఫర్టబుల్ టాకింగ్ ఇన్ తెలుగు, నన్ను మొత్తం తెలంగాణ వచ్చేస్తుంది ఏమి అనుకోకండి. సో బేసిక్గా మేమంతా ఫ్రెండ్స్, నార్మల్ చిల్ అవుతున్నాం. అయితే నాని అని నా ఫ్రెండ్ ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అలీ అన్నకి, అలీ సాగర్ అన్న, వీళ్ళంతా అలా ఇంట్రడ్యూస్ అయ్యారు. తర్వాత మామూలుగా ఒక రోజు కలవడానికి వెళ్ళినప్పుడు చెప్పారు అన్న, లైక్ మామూలుగా ఒక ఆడిషన్ టైప్ ఇవ్వండి నేను చూస్తాను అని చెప్పి. ఐ వాజ్ లైక్ ఓకే చలో ట్రై చేద్దాం అని చెప్పి ఐ గేవ్ ఎ ఆడిషన్. హీ వాజ్ లైక్ ఓకే యూ కెన్ డూ దిస్ రోల్. ఐ థాట్ ఇట్ వాజ్ ఆల్ అ జోక్ బట్ యా ఇట్ రియలీ హ్యాపెండ్. అండ్ దెన్ ఐ పుల్డ్ ఇన్ మై ఫ్రెండ్ సుప్రజ.
even she gave a audition and even she got selected. And then this all happened for around 1 or 2 months for me. Yeah, for me it was 2 months. Then I used to bunk my college, come do shooting, and then we were all waiting very eagerly for this to come out. And then one day Aliana was like, mana film Vedraju garu release chestunnaru. I was like really shocked, and I really thank everyone to give me this big opportunity. నేను నా ఇద్దరు సుమారు విద్యాసాగర్ అండ్ అఖిలేష్ అండ్ బాలరాజు వీళ్ళు ముగ్గురు అంటే సినిమాగ్రాఫర్ ప్లస్ ఆయన ప్రొడక్షన్ డిజైనర్ ప్లస్ ప్రొడ్యూసర్ మీ నలుగురు కలిసి స్టార్ట్ చేసాం ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ స్లోలీ వీ గ్యాదర్ టీమ్ మెల్లమెల్లగా వన్ బై వన్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ సో ఫార్చున్ టు వర్క్ విత్ రియలీ వండర్ఫుల్ పీపుల్ మామూలు జనరల్గా ఏదో టీమ్ మెంబర్స్ ఫ్యామిలీ అంటారు జనరల్గా కానీ వీ స్టార్టెడ్ యాజ్ అ ఫ్యామిలీ అని చెప్పినట్టు అందరూ ఏంటంటే జస్ట్ ఇండస్ట్రియల్ కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓకే ఇండస్ట్రియల్ కాదు అలా గ్యాదర్ చేసుకుని ఏదో స్టార్ట్ చేస్తాం సో వండర్ఫుల్ జర్నీ సో దీని అందరి నుంచి మాట్లాడితే చాలా టైం పడుతుంది ఐ డోంట్ డూ దాట్ బట్ ద థింగ్ ఈజ్ ఇలా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్కి ఇలా ఒక ఈవెంట్ వచ్చిందంటే దానికి కారణం కొంతమంది అండి ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఒక్క 2 మినిట్స్ జస్ట్ వాళ్ళ గురించి మాట్లాడతాను వాళ్ళ గురించి అడ్రస్ చేస్తాను 2 మినిట్స్ సార్ ఫస్ట్ జిదేష్ సార్ అండి జిదేష్ అని చెప్పేసి జమీ మ్యూజిక్ ఆయన దగ్గర ఇలా టీజర్తో వెళ్ళగానే ఇలా సాంగ్స్ విని అంతే సాంగ్స్ విని క్వాలిటీ నచ్చి లేబుల్ చేశారు జంగిల్ మ్యూజిక్ అని చెప్పేసి థ్యాంక్ యూ సార్ అండ్ నెక్స్ట్ హరి గారు అండి హరి సార్ నేను రాజుగారి దగ్గర ఉన్నానంటే డెఫినెట్లీ రీజన్ ఆయనే సార్ 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 రీజన్ ఎంత మంచి అంటే మామూలుగా బయట ఉండరు అంత ఈగో లేకుండా అంత గ్రౌండ్ ఎత్ ఎగ్జాక్ట్లీ మిడ్ నైట్ అంటే నాకు సడన్ గా తెలియక మిడ్ నైట్ కాల్ చేసి సార్ రాజుగారు ఎలా మాట్లాడాలి సార్ ఇదేం సార్ అదేం సార్ అదేం సార్ ఇదేం సార్ అంటే ఓపిక్గా చాలా ఓపిక్గాను గైడ్ చేశారు డెఫినెట్లీ ఇక్కడ ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి హరి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రాజుగారు సార్ 2 మినిట్స్ కొద్దిగా మాట్లాడండి సార్ గురించి ట్రైలర్ సార్ చూసిన తర్వాత మామూలుగా సార్ చెప్పారండి సార్ బాగా నచ్చింది ఏమంటే అది మూవీ తీసుకురా నేను చూస్తాను అని చెప్పేసి అన్నప్పుడు నెక్స్ట్ బైక్లో వస్తున్నాను హార్డీ తీసుకొని మైండ్లో ఒక్కే థాట్ ఛాన్సే లేదు నచ్చే ప్రసక్తి లేదు నేను మామూలుగా జనరల్గా నా ఫ్రెండ్స్ నుంచి పెట్టడానికి 1.5 సార్లు ఆలోచిస్తాను ఎందుకంటే మూవీ స్లో ఉంటుంది డెడ్ స్లో ఉంటుంది అది మాత్రం పక్క మనకు స్లో ఉంటే నచ్చదు అండ్ ఇంకోటి కామెడీ మనకు కామెడీ అంటే చాలా ఇష్టం అది ఉండదు అండ్ డైలాగ్స్ మంచి మంచి లైన్స్ అంటే ఇష్టపడతారు అవి ఉండవు నేను ఇదో డిగ్రేట్ చేయడానికి చెప్పట్లేదు మూవీ బాగోదని కాదు వీ లవ్ ఫిల్మ్ చాలా ఇష్టపడి కష్టపడి 3 సంవత్సరాలు చేశాం మూవీ అలాంటిది ఒక కామన్ ఆడడానికి నచ్చుద్దో లేదో అన్న డౌట్ ఉండేది అలాంటి ఇంత పెద్ద ప్రొడ్యూసర్కి అసలు ఛాన్స్ లేదు మా అంటే ఒక 10 మినిట్స్ లేదా ఒక 20 మినిట్స్ లేదా పక్క ఒక డిప్రెషన్ ఫేస్ పెట్టుకోండి అని చెప్పేసి ఇంకొక 10 మినిట్స్ చూసి మొబైల్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోతారు అవసరం ఇదే ఆ ఎడిటింగ్ సూట్లో వెళ్ళేంత వరకు ఇదే సార్ చెప్తున్నాను జస్ట్ ఆ ఎడిటింగ్ సూట్లో కూర్చున్నప్పటి నుంచి మీకు తెలుస్తున్నాను ఎలా చూస్తారు మూవీ ఎలా చూస్తారని చెప్పేసి నమ్మకం లేదు మామూలుగా ఆ చూస్తున్న సేపు ద వే సార్ చూసిన పద్ధతి కానివ్వండి ఆ మూవీ చూసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి ఆ ప్లాట్ గురించి లిటరల్ ఎలా అనిపించింది అంటే మామూలుగా ఫిల్మ్ స్కూల్లో ఐఎమ్ సో ఫార్చునేట్ ఒక మంచి ఫిల్మ్ స్కూల్లో చాలా నేర్చుకున్నాను అండి ఆ ఫిల్మ్ స్కూల్లో ఒక లెక్చర్ ఒక ప్రొఫెసర్ ఒక సినిమా గురించి చెప్పినట్టు అనిపించింది జనరల్గా చెప్పేవాళ్ళు మామూలుగా ఏమని ఇది ఒక మంచి మూవీ చూడాలంటే ఒక మంచి ఆడియన్ అవ్వాలని చెప్పేసి డెఫినెట్లీ ఆ సార్ చెప్పిన విధానం ఎంత మంచి అనిపించింది షాక్ అసలు సార్ నచ్చడమేంటని చెప్పేసి ఆ రోజు మెంటలీ ఫిక్స్ అయ్యాను ఇది వద్దు ఇది బయటకు వెళ్ళకపోయినా పర్లేదు జనం చూడకపోయినా పర్లేదు అండ్ డన్ అని చెప్పేసి ఆ 2-3 సంవత్సరాల పాటు కష్టం అంతా ఆ రోజు మెంటలీ మేము పోయిందంతా అండ్ నా బర్త్డే చాలా చాలా హ్యాపీ ఉండే దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండ్ యా మళ్ళీ ఇలాంటి ఈవెంట్ వస్తుందో లేదు తెలీదు బట్ ఐ హావ్ ఎ రిక్వెస్ట్ సార్ ప్లీజ్ ఈ మూవీకి రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా జనాలు చూసినా చూడపోయినా దయచేసి యూనో మీ సినిమాలోనే ఏమంటారు మీ కూడా ట్యాగ్ ఉంటుంది దిల్రాజు గారు కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తానని చెప్పేసి అది నా విషయంలో కూడా జరిగింది మీ స్పిరిట్ని మాత్రం కొంచెం తగ్గించుకోకండి ఇలాగే కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి చాలా చాలా మంచి వ్యక్తులు ఉన్నారు అండ్ ముఖ్యంగా తమిళ అండ్ మలయాళం ఇండస్ట్రీ ఫ్లరిషింగ్ విత్ ద ప్యారలల్ సినిమా అండి అది మన దగ్గర లేదు మేబీ పెళ్లిచూపులు గాజీ లేకపోతే ఇది క్షణం వీవి స్టార్ట్ చేశాయి మేబీ అది అలాగే కంటిన్యూ అవ్వాలంటే అది మీలాంటి వాళ్ళ సగం ఉంది సార్ దయచేసి ఇలాగే కంటిన్యూ చేయండి కొద్దిగా తగ్గించుకోకండి ఇది చూడకపోయినా థ్యాంక్ యూ సో మచ్ ఆయనే ప్రజెంట్ చేశారని చేశారంటే నిజంగా ఆల్రెడీ మీరు చాలా పెద్ద సక్సెస్ సాధించినారు సార్
అలీ గారికి మొత్తం ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. అలీ గారు ఇలా చెప్పారు, రాజు గారిని మీరు అస్సలు తగ్గద్దని. ఆయన అసలు తగ్గే సమస్య లేదు, ఇంకా పెరుగుతూ వెళ్ళిపోతున్నారు తప్ప. ఎందుకంటే ఆయన బ్యాటర్లో మాలాంటారు, బయట దేశం వెళ్ళాంటారు, అందరినీ ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.